స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. అటెంటు మర్డర్ వైకాపా కార్యకర్తపై భాజపా వ్యక్తులు కత్తులతో దాడి. శ్రీకాళహస్తి పట్టణంలో ఎంఎం వార్డుకు చెందిన బత్తయ్య అనే వ్యక్తికి తొట్టెంపుడు మండలంలో తండిగడు పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో కర్రలతో దాడి చేయడంతో గాయాలు పాలయ్యాడు. బత్తయ్య చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై బత్తయ్య మాట్లాడుతూ, నిన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు కరసాల రమేష్ పై జరిగిన దాడి తమ చేసినట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కరసాల రమేష్ వ్యక్తులు తనపై తట్టింపుడు పాయం వద్ద ముఖానికి గుడ్డలు కట్టుకుని కత్తులతో దాడి చేశారని, కత్తులతో దాడి చేస్తున్న వ్యక్తులపై తమ అడ్డుకోవడానికి ప్రయత్నించి వారు కత్తులతో దాడి చేస్తున్నారని ఆత్మాదాలు విని స్థానికంగా ఉన్న తన స్నేహితులు రావడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు అంటున్నారు. కాపాడండి రౌడీ ఎమ్మెల్యే అరాచకాలు. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీల రాజ్యం నశించాలి. రౌడీ రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. గుండా రాజ్యం నశించాలి. ఏం రాజ్యం ఇదేం రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. క్షమాపణ చెప్పొచ్చిన డీజీపీ ఎవడని ఉన్నారంటే ఇప్పుడున్నట్టు రాష్ట్ర డీజీపీని అతని ముందు బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఈ డీజీపీని. ఈ డీజీపీ వచ్చినాకనే ప్రజాస్వామ్యానికి కూలీ పడిపోయింది రాష్ట్రంలో. ఈ డీజీపీ పూర్తిగా వైసీపీ తొత్తుగా మారిపోయాడు. వేరే పార్టీలన్నా వేరే వ్యక్తులన్నా ఒక్కరిని కూడా క్షమించే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. నిన్నటి నిన్న జరిగిన సంఘటన మీరందరూ కళ్ళారా చూసినటువంటి పరిస్థితి కళాహస్తి నియోజకవర్గంలో. మా పట్టణాధ్యక్షుడు కాసర రమేష్ మరి అక్కడ మా క్యాండిడేట్లని లోపల పంపిస్తూ స్కూటనీస్లో వారందరినీ కూడా దగ్గరుండి పంపిస్తూ ఉంటే వారి మీద మధుసూదన్ రెడ్డి మనుషులు, ఈ ఎంఏ మనుషులు, ఈ కళాహస్తి నియోజకవర్గ చెడ పొరుగు మధుసూదన్ రెడ్డి, అతను బుద్ధి మారలేదు ఇప్పటి వరకు. అతను బుద్ధి మారింది అనుకుని పాపం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, ఈ నియోజకవర్గ మధుసూదన్ రెడ్డికి చీకటి రోజు పూర్తిగా నిన్న జరిగిన సంఘటన. మా జడ్పీటీసీ మెంబర్లో 4 జడ్పీటీసీలు వేశాం. కాళహస్తి, తొట్టంపేడు, ఏర్పేడు, రేణుగుంటకి జనసేనకి ఇచ్చాం. వారి కూడా నామినేషన్ చేశారు. వాళ్ళు జడ్పీ చైర్మన్, జడ్పీ ఛాంబర్లో కూర్చొని ఉంటే జిల్లాలో హెరాస్మెంట్లు, ఫోన్లు, మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు దండం పెడుతున్నారు. నైనా నువ్వు బీజేపీనా, నువ్వు జనసేననా చేసి జనాల్ని భయభ్రాంతులు చేసి కొట్టి ఈ మాదిరి దౌర్జన్యాలు చేస్తే నువ్వు అడ్డం తీసుకోరాయా. మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉండాలి, వైసీపీ నాయకులే ఉండాలి రాష్ట్రం మీద. ఏ ఒక్క అపోజిషన్ పార్టీ ఉండకూడదు. నువ్వే అడ్డాన్ని తీసుకొచ్చి నువ్వే నియమించుకో. అన్ని పదవులు కూడా మేము అడగం. భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము అడగం. ఇదే పద్ధతి కూడా తెలుగుదేశం కూడా పాటించాలి. వారు కూడా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల ఇళ్లలో లిక్కర్ తీసుకుని పోయి పెడుతున్నారు, మద్యం తీసుకుని పెడుతున్నారు. ఎక్కడండి ఈ నీచం? మీకు సిగ్గుందా? మీకు లజ్జుందా? మీరు నాయకులేనా? ఈ సిగ్గులేని బతుకు బతకాలా మీరు? ఎందుకు ఈ బతుకు మీకు? కారు యాక్సిడెంట్ జరిగి తెలుగుదేశం నాయకుడు పాపం అతను కామేష్ యాదవ్ గత 2 మాసాలుగా మనసు మీద పడుకున్నాడు. అతని ఇంట్లోని మనుషులు తీసుకుని మద్యం పెట్టి వెంటనే వెనకాల ఎక్సైజ్ జీప్ తీసుకొని పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారు. ఏంటండి నేను వైసీపీ కార్యకర్త. నేను ఏదో
అల్లవారి చర్య చిన్న సంఘటన జరిగింది అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోయాను. నిన్నటి దినం నుంచి నన్ను ఆటోలు పెట్టుకొని కొందరు వ్యక్తి వెతుకుతా ఉన్నారు. ఆ సమాచారం అందుకొని రెండు రోజులు తలదాచుకుందాం మళ్ళీ వస్తాంలే ఈ వేడంతా తగ్గినాయి అనేసి నేను నా తమ్ముళ్ళు అంటాడు పాండు అనే వ్యక్తి వాడు నేనిద్దరం కలిసి స్కూటర్లో తంగేరపాలెం దగ్గర చేరుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత శివనాథపాలెం కంపోస్ట్ యార్డ్ దగ్గర కాసేపు కూర్చోండి. ఏంది ఎట్లా పోవాలి ఏంది అర్థం కదా డబ్బులు లేదు. ఈనాడు న్యూస్ సాక్షి న్యూస్ రెండు చూసుకున్నాను పేపర్లో. రెండు రోజులు బయట పోదామన్న ఉద్దేశంతో వాడిని ఏం చేశారంటే ఇంటికి పోయి 1000 రూపాయలు డబ్బులు తీసుకురా బయట వెళ్ళిపోదాను వాడిని పంపించాను. ఇద్దరం బండ్లో ఎక్కువ వచ్చినాం ఎంఎస్ఆర్ కష్టం దగ్గర ఈ మున్సిపాలిటీ దగ్గర నేను దిగా. దిగేసి నేను వద్దలేరా నువ్వు పోయి ఊళ్ళో పోయి డబ్బులు తీసుకురా ఏడే ఉంటాను అనేసి నేను మట్టి బాత్రూమ్కి వెళ్ళా. ఆల్రెడీ ఇక్కడ మన తంగడుకున్న ఎంఎస్ఆర్ కష్టం దగ్గర తగిన చెట్లు కూడా రెండు బండ్లు ఉన్నాయి. అవి నేను సర్టిఫికెట్ చూశాను ఇట్లా అనుకోలేను కదా. నేను పోయి బాత్రూమ్ కూర్చో రోడ్లోకి వచ్చా అంటే ఇంకేం జరగలేదు కదా. ఎమ్మెల్యే వచ్చారు వినాకుడికి రమేష్ అన్న మీద గొడవ పడిందని ఒక వ్యక్తి అన్నాడు. ఒకడు మాత్రం ఎలాంగిల్ పెట్టి పెట్టుకున్నాడు చేతులు వాడైతే నన్ను తాకలా వాడు ధైర్యించాలేదు ఏమో మరి సంతోషం. ఇంకొకడు మాత్రం కర్ర బాగా స్టిక్ బాగా లావుగా ఉంది కర్రతో కొట్టాడు కనించి. ఎప్పుడైతే కొట్టాడో ఇంకొకడు కత్తితో ఇసరాడు గొంతు మీదే ఏడ పడదా ఏటు పడితే యాక్చువల్గా ఇంకా ఆ సమయంలో మనకు సమయం స్ఫూర్తితే నేను తీసేసేసాను. నేను కొంచెం అలర్ట్ అయ్యి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు నేను ప్రతి కట్టించాను తన్నాను దిగి సర్పకుండా తన్నాను వాళ్ళు మండి ఎత్తుకుని మూవైపు నేను ఎందుకు సేపు పరిగితేసి ఈడే ఈనా కొడుకే రమేష్ అన్న మీద గొడవ పడింది ఈనా కొడుకే వీడే చంద్రబాబు మీద కూడా గొడవ పడింది వీడే. నాకు నిన్న చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చాడు కూడా విందుతున్నాం ఏదో సమ వాళ్ళ భర్త కూడా వార్నింగ్ ఇచ్చాడు వీడి గుందిరాని రమేష్ వార్నింగ్ ఇచ్చాడు ఉన్నదరండి ఇక్కడ ఎన్ని మామూలు ఎన్ని పట్టించి వాడుకొని ఉండిపోయినాం ఇంత ఇంత ఉండదు. కానీ ఒక మాట అన్నాడు నా నిన్న గొడవ తడడానికి కారణం ఏంటంటే ఈ మధురెడ్డి చేసే పనులు మాది నా కొడుకు కూడా అందరం ఎక్కిచ్చినాడు భార్య మండల ప్రెసిడెంట్ తొట్టిమేడు మండల స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం మునుపెన్నడూ చూడనటువంటి అరాచకం తాండవం చేస్తుందని స్థానిక ఎంపీటీసీ నామినేషన్ల పరంలో తమ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో వైకాపా నాయకులు బెదిరింపులతో తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దానికి నిదర్శనం నిన్న జరిగిన స్కూట్ లో నియోజకవర్గంలో 64 ప్రదేశాలకు గాను శ్రీకాళహస్తి మండలంలో 15 ప్రదేశాలకు గాను తమకు 6 స్థానాలు మాత్రమే నామినేషన్లకు అధికారులకు ఆదేశించారని మిగతావన్నీ తిరస్కరించినట్లు అదేవిధంగా ఏర్పడే మండలంలో 16 ప్రదేశాలకు గాను ఒక్క నామినేషన్ కూడా అధికారులు ఆమోదించలేదని లాయర్లకు పెట్టి ఎంపీటీసీ నామినేషన్ పత్రాలను 1 to 10 జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్లు వేసి వైకాపా నాయకులు తొత్తులైన ఎలక్షన్ అధికారులు తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించి వీటన్నిటినీ ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఎలక్షన్ జరగకుండా ఆపివేయాలని ఎలక్షన్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను ఇస్తామని అన్నారు. దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి రాయిస్తారు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా వాళ్ళు జరిగింది. ఇలాంటివి ఇంకా మాకు దగ్గర నుంచి 30 వరకు వచ్చినాయి, 28 నుంచి 30 వరకు వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపు ఆర్డీఓకి కలెక్టర్కి కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగదని తెలియజేసుకుంటూ అలానే తప్పకుండా మేము కోర్టుని కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఇది 100% క్యాన్సిల్ అన్న అవ్వాలా పోస్ట్పోన్ అన్న అయ్యే వరకు మేము నిరంతరం పోరాడతామని తెలియజేస్తూ అలానే మీరు ఎప్పుడన్నా చూసారా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు 40 ఏళ్ళు రాజకీయం చేసినారు.
గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు 10 ఏళ్ళు రాజకీయాలు ఆయన ఇన్ని కాలాల్లో ఒక్కసారి మీరందరూ మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలా చూడండి ఒకసారి హిస్టరీ చూస్తే ఎప్పుడైనా సరే కాలశ్వరులు ఈ రకం గొడవ జరిగినాయి రాగదాడి కానీ కొట్టడం కానీ పోలీసు వాళ్ళ దాడి కానీ ఎస్సీ ఎస్టీ కేసులు కానీ ఇలా నాన్ అవైలబుల్ లిక్కర్ ఒఫెన్స్ కేసు కానీ ఇవన్నీ ఎప్పుడన్నా జరిగినాయా ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం దీని మీద మేము ఈసీ పోతున్నాం కంప్లైంట్ చేస్తున్నాం కంపల్సరీగా ఎవిడెన్సెస్ అన్ని ఆల్రెడీ పంపించినాం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ అధ్యక్షన మాకు అన్ని వాళ్ళకి అన్ని ఫోటోస్ పంపించడం రికార్డింగ్స్ పంపించడం చేస్తున్నాం వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పరిశీలిస్తున్నారు 100% ఈ ఇక్కడున్న ఎలక్షన్స్ కాళహస్తిలో క్యాన్సిల్ చేయడానికి మేము ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి ప్రెస్ వారికి తెలియజేసుకుంటూ అలానే రేపు జరిగే కార్యక్రమం చెప్పాలి రేపు ఫస్ట్ అవర్లో ఆర్డీ ఆఫీస్ పోవడం వాళ్ళకి అర్చీ చేయడం అలానే ఎస్పీకి అలానే కలెక్టర్కి వాళ్ళందరికీ అర్చీ చేయడం ఇవన్నీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఎలక్షన్స్ మీద కూడా ఏం డిసిషన్ తీసుకోవాలని కూడా మేము ఒక సమావేశం పెట్టుకొని అందరం కూడా ఆ డిసిషన్ అనేది మీకు రేపు సాయంత్రం అన్న ఎల్లుండి పొద్దున్న లోపల మేము తెలియజేస్తాం ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటే సరేసుకుంటే జై హింద్ జై జన్మ శ్రీకాళహస్తి రూరల్ శ్రీకాళహస్తి రూరల్లో 3-3 అది కూడా ఎక్కడైతే వైకాపాకు బాగుందో ఆ ఏరియాలో 3-3 ఓకే మిగతా అన్ని రిజెక్ట్ ఎందుకు రిజెక్ట్ చేశారంటే పో ఆర్డీఓ పడుకోబో బయట పోరా ఏంది మాటలేదు అంటే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల గౌరవం లేదు ప్రజల పట్ల గౌరవం లేదు ఇది చూస్తే మరి ఇంకొక విషయం ఇక్కడ తొట్టంబేడు వరకు వస్తే మళ్ళా 0 ఈ 2 అప్రూవల్ అయింది ఆ 2 అప్రూవల్ అయిపోయిందని చెప్పి పంపించారు ఇప్పుడు కనుక్కుంటే 0 అంటే వీళ్ళు ఎట్ట కాంపిటీషన్ పట్టారంటే ఎక్కడెక్కడ రిజెక్ట్ ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఎక్కువ మార్పులు కొడదామని ఎండిఓలు తొత్తుల్లాగా బజార్లో తిరుగుతున్న ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకన్నా అయినాక మరి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తిలో జరిగిన నామినేషన్ ఒకసారి పరిశీలిస్తే స్టేట్లో ఎక్కడ లేని విధంగా లేకుంటే ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎనీ క్రిమినల్ కేసు ఉంటేనే బయట వరకు కేసు పెట్టాలి వైట్ కాలర్ అఫెన్స్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే పెట్టాలి అంతేగాని ఏదో ఇంట్లో చీటింగ్ మాటికి లేకుంటే ఈ బైక్ లైసెన్స్ లేదని కేసు ఉంటాయి కదా అది కూడా పెట్టి కేసు పెట్టి బయట వరకు పెడతారంటే ఈరోజు ఎంత దిగజారే అర్థం చేసుకోవాలి సౌజన్య గారు ఏవో అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్ని తన్ని నీట్గా పెడితే దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి ఇలాంటివి ఇంకా మాకు కూడా సబ్మిట్ చేయబోతున్నాం ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగలేదు తెలియజేసుకుంటూ సరేనండి మేము ఫస్ట్ టైం ఎంటరింగ్ టు పాలిటిక్స్ సో చాలా నమ్మకంతో చాలా ప్రజాస్వామ్యం మీద బాగా గట్టి నమ్మకంతో మంచి అర్జీ ఒక లాయర్ చేత ఫిల్అప్ చేయించాం నిన్న అన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇచ్చారో చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సరిచూసుకొని 3rd టైం 4th టైం కూడా వెరిఫికేషన్ చేస్తున్నాం అదే కాగితాలు తీసుకెళ్లి అక్కడ పంచాయతీ మన రెడ్స్ దగ్గర అన్ని చెక్ చేయించాం బిఫోర్ సబ్మిటింగ్ వాళ్ళు మళ్ళీ డబుల్ చెక్ చేయమన్నారు కరెక్టా కాదని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఓకే అన్నారు నేను కాపీ కూడా సెట్ తీసి పెట్టుకున్నాను
ఈ రోజు వెళ్తే ఒక కాగితం డిక్లరేషన్ లేదని చెప్తున్నారు. లేదని చెప్తే మీ ఎలా అండి అంటే మేము మీరు నిర్ణయించారు ఈ రోజు మా దగ్గర లేవంటారు. అదే నా దగ్గర కాపీ ఉందంటే మీ దగ్గర ఉండొచ్చు మా దగ్గర లేవంటారు. ఎవరు దొంగిలించినట్టుది? సో ఫస్ట్ టైం ఇలాంటి ప్రజాస్వామ్యం ఇటువంటి దారుణమైన పరిస్థితి అసలు ఎప్పుడు ఊహించిన పరిస్థితి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇదే చూస్తున్నా. పర్సనల్ అభ్యర్థిగా మెండపేట మున్సిపల్ ఎన్నికల్లో బారిలో నిలిచిన గడి సత్యవతి గురువారం నామినేషన్ వేశారు. రెండో రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. 11:12 శుభముహూర్తానికి సత్యవతి రిటైరింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రిటైరింగ్ అధికారి పత్రాలకు అభ్యర్థి సత్యవతి దాఖలు వేసిన పత్రాలను స్వీకరించారు. ఆమె వెంట బలపరిచిన టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి నారాయణమూర్తి, గడి రాంబాబులు ఉన్నారు. ఆధార్ కార్డ్ ఏమైనా కావాలండి? స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట పట్టణంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. మంచి ముహూర్తం కావడం ఎక్కువ మంది నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చారు. 16వ వార్డు వైసీపీ అభ్యర్థిగా మొండి బాపిరాజు తొలి నామినేషన్ దాఖలు వేయగా బొక్కా సరస్వతి 22వ వార్డు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దెందులూరులోని బీఆర్ఎండీ నర్సింగ్ స్కూల్ విద్యార్థులకు దెందులూరు గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ గారపాటి హైమావతి దేవి పాఠశాలలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు హోమియో మందులు వేసి పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. మేడం వీడియో నా ఫోటోలు ఫోటో అయిపోయింది వీడియో. స్వాగతం. మరకశిర మండలం గుండమల్ల గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్కిల్ స్టాఫ్ తో పోలీసులు కవాతు నిర్వహించి అక్కడ ప్రజలకు మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎటువంటి ప్రభావాలకు గురి కావద్దని చెప్పారు. భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల సందర్భంగా డబ్బులు, మద్యం, చీరలు లేదా ఏ ఇతర బహుమతులు పంచరాదని, ఎన్నికల ముందు రోజు కానీ ఎన్నికల రోజు కానీ ఎన్నికల అనంతరం కూడా ఎటువంటి గలాటాలకు పడకుండా నడుచుకోవాలని, ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగు విధంగా సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణకసిర సీఐ మరియు రోళ్లు గుడిబండ ఎస్ఐ మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం కనిపిస్తుంది
విజయవాడ ఏపీ గవర్నమెంట్ హరిశ్చంద్ర తో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు గవర్నర్ కు చంద్రబాబు వివరించారు. బొండా ఉమా బుద్ధి వెంకన్నపై హత్య యత్నం చేస్తారని అనేక జిల్లాల్లో ఎంపీటీసీలు ఏకగ్రీవం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహస్తం కుని చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే ఆర్థికంగా భౌతికంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని వైసీపీ అరాచకాలకు గవర్నర్ స్పందించాలని చంద్రబాబు కోరారు. ఉన్మదంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పోలీసుల వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మేము కావాలని ఎందుకండి ఫిర్యాదు చేస్తాం? మీ మీద ఎందుకు అడ్డం పడతారు? మీరు ప్రజాస్వామ్య విలువలు కాపాడే నేర్చుకోండి. అబద్ధాలు బొంకేది కాదు కావాల్సింది. 24 గంటలు అబద్ధాలు చెప్తారు. నిన్న 10 కారులో పోయారంట మాచర్లకు. బుద్ధుండోటి చెప్తారండి మాట. ఎన్ని కారులో పోయారు? 3 కారులో పోయారు. 3 కార్లు. ఎంతమంది పోయారు? 3 పోయారు. వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ గన్మ్యాన్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు మీకు? అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మతారనుకుంటున్నారా మీరు? మీ ఆటలు నమ్మరు. ఎవరు భయపడరు ఇక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రాష్ట్రాన్ని టెర్రరైజ్ చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ హక్కు మీకు? రాష్ట్రాన్ని టెర్రరైజ్ చేసి ఆంబోతులు మారేగా రోడ్డు మీద పడి ఇష్టానుసారంగా చేస్తే మేము భయపడాలనా? భయపడి మీరు సరెండర్ కావాలా? ఎనానమస్గా మీకు వదిలిపెట్టాలా? ఏం ఆటలాడుతున్నారు మీరు? మీ ఆటలు సాగనీయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమాషా అనుకోవద్దండి. ప్రజాస్వామ్యం అంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రజలు తిరగబడితే పిచ్చి కుక్కలు గొడ్లు కొడతారు మిమ్మల్ని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఎక్కువ సమయం ఉండదు. సమాధానం చెప్పరండి మీరు. స్వాగతం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ముస్లాం తల్లి గుడిలో దొంగలు పడ్డారు. తలుపులు పగలగొట్టి అమ్మవారికి సంబంధించిన పవిత్రమైన వస్తువులను డిబ్బీని పగలగొట్టారు. అందుకనే వాళ్ళు లోపల ఎవరు పంపించకండి. స్వాగతం. స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ రోడ్డులో ప్రమాదం. ఏసీఎన్ స్పెయిన్స్ ఉద్యోగులకు తీసుకువెళ్తున్న ట్రావెలర్ డివైడర్లు ఎక్కి స్తంభాన్ని ఢీకొట్టిన ట్రావెలర్ క్యాబ్ 3 గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు అర్జెంటా కిందికి రా, ఎమర్జెన్సీ దగ్గర రా. ముందు జాగ్రత్త జరగా వార్డుకు చేర్చడం జరిగింది. కానీ ఇక్కడ ఎంజిఎం వార్డుకు సంబంధించిన అంశాన్ని ఒకసారి ప్రస్తావించాల్సి అశోక్.
చేస్తాను. వస్తాను ఇప్పుడు వస్తాను. ఇది ఇది ఇప్పటి నుంచి ఇదేలా వాడే అటు వచ్చిండు వీడి వైపు వందీ రైట్గా తీగుతుంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ తెనాలి మున్సిపల్ కార్యాలయం నందు సందర్శించి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నమస్కారం. మనకి గుంటూరు రూరల్ జిల్లాలో అన్ని చోట్ల కూడా నామినేషన్లు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. దీనికి సంబంధించి అందరూ ప్రజలందరూ వారి వారి సహాయ సహకారాన్ని అందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్నికలు నిర్వహించే సిబ్బందితో కానీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సహకరించి ఈ ఎన్నికల ప్రాసెస్ ఏదైతే ఉందో, నామినేషన్స్ కానీ, స్క్రూటినీ కానీ, విత్డ్రావల్స్ కానీ, దాని తర్వాత పోలింగ్ డే నాడు కానీ, లేదా కౌంటింగ్ డే నాడు కానీ, అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాము మన తెనాలిలో అని ఒక మంచి మోడల్గా, ఒక మంచి నిదర్శనంగా చూపించాలని, ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గంలో వైకాపా సంస్థ గతంలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మెండపేట డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టౌన్ మిగిలిన మండలాలకు సంబంధించిన పార్టీ కమిటీ నియమించినట్లు తెలిపారు. మెండపేటకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడిగా ముమ్మడి వరపు బాపిరాజు నియమించారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా చోడే సత్యకృష్ణను, పార్టీ నియోజక మహిళా విభాగం అధ్యక్షురాలుగా కరి జయశ్రీరెడ్డిను నియమించారు. అలాగే గ్రామీణ వారీగా కమిటీ అధ్యక్షులు ప్రకటించారు. మండపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ నోకా దుర్గారాణి అని పేరును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారెడ్డి, రెడ్డి రాజాబాబు మరియు ఇతర వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఎన్నికల విషయానికి వస్తే, స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే, ఇప్పటికే మండల పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యుల యొక్క నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే ముందు రిజర్వేషన్ మొట్టమొదటిగా మన పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలోనే ఒక మంచి నిర్ణయం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా 59.85% రిజర్వేషన్ ఇవ్వడానికి మరి నిర్ణయం తీసుకున్నారు. కానీ కోర్టులో అడ్డంకుల కారణంగా వారి చిన్న తీర్పుకి తలవగ్గి మరి 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఏదైతే నేను 59.85% రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానని ఉన్న తర్వాత షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ మైనారిటీస్కి ఇస్తామని చెప్పిందో, మరి హైకోర్టు సూచనల మేరకు 50% దాటి పైగా 9.85% దాదాపు అంటే 10% వరకు పార్టీ తరఫున
అదనంగా ఆయా వర్గాలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవటం హర్షదాయకమైనటువంటి విషయం. ఇది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం మరొకసారి రుజువైంది ఇక్కడ. మరి ఆ సందర్భంలో మరి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి మండపేట జిల్లా పరిషత్ సభ్యులుగా మండపేట పాదాల సంఘానికి ఒక సంఘం కూడా వెనుకబడిన తరగతిలో విమెన్ ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఆ స్థానం నుంచి కూడా శ్రీమతి పతివాడ నౌక దుర్గారాణి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా వారిని కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఇక రేపు సాయంకాలానికి మేము ఈ ఎంపీపీ అభ్యర్థులు ఎంపీపీ గారు ఎంపీడీ సభ్యర్థులు అదేవిధంగా కౌన్సిల్ సభ్యుల్ని కూడా రేపు సాయంకాలానికి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇంకా మేము ఫైనలైజ్ చేసే దశలోనే ఉన్నాం. ఈ రిజర్వేషన్ విధానం ఒకసారి మనం చూసుకున్నప్పుడు మరి మీ అందరికీ తెలుసు నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మరి అన్నీ కూడా అనుకున్నట్టుగానే మరి 50% మించి ఇస్తామనే మాట ఎప్పుడైతే చెప్పారో దాంట్లో భాగంగానే మరి రాజ్యసభ కూడా ఒక 4 స్థానాలు వస్తే 4 స్థానాల్లోనూ 2 వెనుకబడిన తరగతులు 1 నన్ను 2 మరి గౌరవ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారిని కూడా మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లో కూడా అంటే ఇచ్చిన మాట నుంచి ఏ ఒక్కటి కూడా వెనక్కి వెళ్ళే మరి ప్రసక్తే లేదు. అనుకున్నట్టు అమలు చేస్తూ ఉన్నాం. ఒకసారి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తే సాధారణంగా